మీద ట్రోల్స్ చేసి దుష్ప్రచారం మత ప్రచారాలు చేసుకుంటున్నారని ఇట్లా ఏదో క్రియేటివిటీ చేసి మా గురించి మీ టైం వేస్ట్ చేసుకునే బదులు సమాజానికి ఒక్కడికన్నా ఒక పూట భోజనం పెట్టు, ఒక్కడికన్నా ఒక పూట ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఇవ్వు, ఒక్కడికన్నా ఒక 10 రూపాయలు ఇవ్వు, తెలుసుకోండి. ఇట్లా మమ్మల్ని రెచ్చగొట్టి అనవసరంగా ఏదేదో చేయబాకండి. ఇప్పటికే మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు, సరేనా? అదే పరిస్థితులు మళ్ళీ ఇక్కడ తీసుకురాబాకండి. మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి, మా మతాన్ని మేము ప్రకటించుకుంటున్నాం. మా సేవలు మావి, మీ సేవలు మీవి. మా మీదే ఎందుకు ఫోకస్ పెట్టుకొని మీరంత వీడియోలు పెట్టుకొని అంత రెచ్చగొట్టుకుంటున్నారు? మీలాగా మేమేమన్నా ఫోన్పే నెంబర్లు, గూగుల్ పే నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నామా? ఇవ్వట్లేదే. మాకేమైనా హెల్ప్ చేయండి, సాయం చేయండి అని అడుగుతున్నావా? లేదే. నేను ఎవరి దగ్గరైనా కానుకలు దశ భాగాలు తీసుకుంటున్నావా? లేదే. ఒకవేళ తీసుకున్నా మీకేంటి నొప్పి? వాళ్ళు ఇష్టం, వాళ్ళు ఇస్తారు. తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు బాగానే ఉన్నాగా, మధ్యలో నీకేంటి? నేను దారం కట్ చేశాను, ఆమెను ఏమైనా బలవంతంగా కట్ చేసామా? ఆమెకి ఇష్టమై కట్ చేయించుకుంది, నీకేంటి? తెలుసుకోండి. అనవసరంగా దుష్ప్రచారం చేయబాకండి. సమాజంలో ఇంకా కొన్ని రోజులు మంచిగా ఉంచండి. ఈ ప్రపంచాన్ని ఇంత ప్రశాంతంగా ఉందంటే కేవలం క్రైస్తవులు, క్రైస్తవులంగా మేము మా దేవుడికి చేసే ప్రార్థన వల్ల ఇంత ప్రశాంతంగా ఉంది. దీన్ని మీరే అల్లర్లు సృష్టించి మతోన్మాదనలు రేపుతున్నారు, చాలా తప్పు, తెలుసుకోండి. అందరికీ దేవుని ప్రేమతో వందనాలు. ఇదొక ఇంపార్టెంట్ వీడియో, దీన్ని అందరూ బాగా చూడండి, గమనించండి, ఆలోచించండి. మతోన్మాదులు కొంతమంది పనిగట్టుకొని దుష్ప్రచారం మొదలుపెట్టారు. బాగా ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇంకా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో, అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా వేశారు, తమిళనాడులో కూడా వేశారు. ஆந்திராவில் பெண்ணின் தாலியை மத போதகர் ஒருவர் அறுத்து வீசிய வீடியோ காட்சிகள் சமூக வலைதளங்களில் வைரலாகி வருகிறது. ஆந்திராவில் காட்ச்பே மிஷன் என்ற பெயரில் செயல்படும் அமைப்பின் சார்பில் கிறிஸ்தவ மத பிரச்சாரம் செய்து வருபவர் பிரதர் மல்லிகார்ஜுனர் ராவ். இவர் கிறிஸ்தவ மதம் குறித்து பெண்கள் மற்றும் பள்ளி சிறார்களிடம் பிரச்சாரம் செய்து வருகிறார். இந்நிலையில் காரில் சென்றபோது அவ்வழியாக சென்ற பெண்ணிடம் மத பிரச்சாரம் செய்தார். மேலும் அப்பெண் கையில் அணிந்த கயிறு மற்றும் தாலி கயிற்றை கத்தரை கோளால் வெட்டியுள்ளார். மத போதகரின் இந்த செயலுக்கு பொதுமக்கள் கண்டனம் தெரிவித்து வரும் நிலையில் இதுகுறித்த காட்சிகள் சமூக வலைதளங்களில் வைரலாக பரவி வருகிறது. சேசின தப்பேமி லேது, நேரமேமி லேது. நான் எவருக்கு பயப்படன கூட, தேவுடுக்கு ஒக்கடிக்கே பயப்படுத்தானு. இது சால அநியாயம். ఇలా ఒకరిని టార్గెట్ చేసి ఏదో ఒక మతాన్ని దూషించినట్టు, ద్వేషించినట్టుగా రుద్దటం కరెక్ట్ కాదు. మీరంతా తెలుసుకోండి. ఈ మధ్య కాలంలో ఒక లేడీ, ఆవిడ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన లేడీ, ఆవిడకి ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలున్నారు. వాళ్ళ భర్త 10 సంవత్సరాల క్రితం చనిపోయాడు. వాళ్ళ తమ్ముడు కూడా పాస్టరే. ఆవిడ దేవుడిని నమ్ముకొని వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత ఆవిడ మళ్ళీ బయటకు వచ్చేసింది దేవుణ్ణి వదిలేసి. సో ఆవిడ నాకు వెళ్లే మార్గంలో కనిపించింది. ఆమె తోటి నేను మంచిగా మాట్లాడాను. ఆమె జీసస్ ని మళ్ళీ యాక్సెప్ట్ చేసింది. మూఢనమ్మకాల్లో నుంచి బయటికి రావాలి అనుకుంది. ఒక మతాన్ని ద్వేషించినట్టుగా ఒక మతం మీద మట్టి రుద్దుతూ కావాలని బురద జల్లుతున్నారు. ఒక లేడీ, నేను ఎక్కడికి వెళ్ళినా గాస్పుల్ దేవుడి గురించి చెప్తానే ఉంటాను, అది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకునే హక్కు కల్పించింది మనకి. సో రాజ్యాంగం ఇచ్చిందని నేను పాటిస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను వెళ్లే మార్గంలో ఒక లేడీ నాకు ఎదురైంది. ఆవిడకి నేను దేవుడి గురించి చెప్తున్నప్పుడు, యేసుక్రీస్తు గురించి, ఆమె ఆల్రెడీ మా పాస్టర్ గారు తమ్ముడేనయ్యా, నేను ఆల్రెడీ దేవుడిని నమ్ముకున్నాను, నమ్ముకున్న తర్వాత మా హస్బెండ్కి కొంచెం హెల్త్ బాగోలేక చనిపోయాడు. నాకు ఆ తర్వాత చిరాకు వచ్చేసి నేను బయటకు వచ్చేసాను. నేను ఇప్పుడు దేవుడిలో లేను, నేను ప్రార్థన కూడా చేసుకోవట్లేదు అంటే నేను ఆవిడకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడాను. ఆవిడ ఆల్రెడీ ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన మనిషి, అయితే ఆవిడ దేవుణ్ణి నమ్ముకుంది. వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆవిడకి దేవుడి మీద నమ్మకం లేదు. అయితే నేను జనరల్గా అన్ని మాటలు మాట్లాడాను. మాట్లాడితే ఆవిడకి ఆల్రెడీ హస్బెండ్ చనిపోయి 10 సంవత్సరాలు అయింది. ఆవిడ ఇక్కడ చేతిలో కొన్ని రంగు దారాలు, 3 రంగుల దారాలు,
మెడలో ఏదో సంథింగ్ ఒక తాడు కట్టుకుంది, ఆ తాడుకి ఒక తాయితీ కట్టుకుంది. ఈ మూఢనమ్మకాల వల్ల ఉపయోగం ఏం లేదమ్మా. దేవుడు నమ్ముకో, మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలి అంటే ఇక్కడ దేవుడు నమ్ముకోవాలి. దేవుడు చాలా మంచి దేవుడు, ఈ మూఢనమ్మకాల్లో ఉంటే ఏం ఉపయోగం లేదు. ఎప్పుడు మనం తయారు చేసేవాడు ఎప్పుడు దేవుడు కాడు, దేవుడే మనల్ని తయారు చేశాడు, ఆయన దేవుడు కాబట్టి అని చెప్పినప్పుడు ఆవిడ బాగా రియలైజ్ అయిపోయి ఈ చేతుకున్న తాడు, ఈ మెళ్ళలో ఉన్న తాయితు కట్ చేద్దామని రెడీ అయిపోయింది. ఆవిడ దగ్గర కట్ చేయడానికి ఏం లేదు, అయ్యా మరి తీసేయాలంటే ఎలాగంటే మరి నా దగ్గర కత్తి ఉందమ్మంటే కట్ చేశాను. నేను తాయితుని కట్ చేస్తే తాళి కట్ చేసినట్టుగా ట్రోల్ చేశారు, అది చాలా తప్పు. నేను ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ లో పెట్టాను లింక్, మీరు చూడండి, ఫుల్ వీడియో చూడండి. నా తప్పు అయితే చెప్పండి. చనిపోయారు సరేనమ్మా, నీకోసం ప్రార్థన చేయమంటే చేస్తా, దేవుడు ఈ రోజే నీకు విడుదల దయచేస్తాడు. ఏముంది చేసి కత్తిరీయమంట, మా దగ్గర ఉంది, ఇందుకే పెట్టుకుంటాం మేము. కత్తిరిది ఈ వాటి వల్ల ఉపయోగం ఏమి లేదమ్మా, మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్ యేసు నామంలో ఈ రోజు నుంచి మొత్తం నీకు రక్షణ కలుగును గాక. పడి మళ్ళా పచ్చని చెట్టు అది దాన్ని బాగా ఇసిరి పడేవమ్మా. ఓకే మంచిది. నీ పేరేంటమ్మా? నా పేరు నారతం. తాళి నేను ఎందుకు కట్ చేస్తాను? నేను కూడా భారతదేశంలోనే పుట్టాను, రాజ్యాంగం నాకు తెలుసు, రాజ్యాంగాన్ని నేను ఫాలో అవుతాను. నేను కూడా పెళ్లి చేసుకున్నాను, మా వైఫ్ మెడలో తాళే కట్టాను, నాకు అమ్మ ఉంది, అమ్మ మెడలో కూడా తాళే ఉంటది, అక్క చెల్లెలు ఉన్నారు వాళ్ళకి కూడా తాళి ఉంటది. తాళి తీసేయమని లేకపోతే తుంచేయమని అసలు కట్టుకోవద్దని మా బైబుల్లో లేదే. నేను రాజ్యాంగంతో పాటు మా దేవుడు ఏదైతే చెప్తున్నాడో, ముఖ్యంగా మతోన్మాదులు చెప్తున్నాను, నేను రాజ్యాంగంతో పాటు మా బైబుల్ని కూడా పాటిస్తాను. ఇది కూడా బైబుల్ ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. మా బైబుల్ ఏం చెప్తుంది? తాళిబొట్టును కట్టుకోవద్దని ఎక్కడా చెప్పలేదు, తాళిబొట్టు కట్టుకున్న దాన్ని కట్ చేసేయమని ఎక్కడా చెప్పలేదు. రాజ్యాంగానికి అనుకూలంగానే బైబుల్లో కూడా ఉంటుంది, బైబుల్ని చూసే ఒక రకంగా రాజ్యాంగం తయారైందని మేము నమ్ముతాం. సో అట్లాంటప్పుడు మేమెందుకు కట్ చేస్తాం? మాకు మ్యారేజ్ అవ్వాలంటే తాళే కట్టాలి, తాళి ఎందుకు కట్ చేస్తాం? అసలు తాళే లేదు, ఆవిడ ఒక విడో. అప్పుడు మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం భర్త చనిపోతే ఎవరికైనా మెడలో తాళిబొట్టు ఉంటుందో చూసారా మీరు ఎప్పుడన్నా? నేను కట్ చేసింది ఆ దారానికి ఉన్న ఒక తాయితుని కట్ చేశాను, మీరు చూడండి కావాలంటే. నేను కట్ చేసిన తర్వాత కూడా ఆ మెడలో ఆ దండ అట్లాగే కనపడుతుంది. దాన్ని తాళి కట్ చేశాడు మతోన్మాది, మత మార్పిడులు ఇలా బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మీరు గమనించండి. మతోన్మాది మత మార్పిడి చేస్తున్నారు అంటే మతోన్మాదులు మేము కాదు, ఇంకెవరో మీకే తెలుసు. మళ్ళీ మానవుడితో కనిపించడానికి మేము మత మార్పిడి చేయట్లా, ఇది మనసు. అమ్మా నీ కులం అవసరం లేదు, నీ మతం అవసరం లేదు, నీ పేరు అవసరం లేదు, నీ ఊరు అవసరం లేదు, ఏం మార్చుకోవాల్సిన పని లేదు, నీ మనసు మార్చుకో, దేవుడు నీలో ఉంటాడు, నీలో ఉంటాడని చెప్పాం. ఆవిడ మారు మనసు పొందింది, ఆవిడకి ఇష్టమై ఆవిడ కట్ చేయించుకుంది, మీరు క్లియర్గా చూడండి. అంతేగాని మీరు ఇంకా ఏదేదో అనవసరంగా ట్రోల్ చేయొద్దు. అట్లాగే ఖరీదైన కారులో తిరుగుతున్నాడు పాస్టర్ అంటాడు. అసలు నేను పాస్టర్నే కాదు, నేను ఒక బిలీవర్ని. ఓకేనా, నేను ఏ చర్చికి సంబంధించినని కాదు, ఏ డినామినేషన్కి చెందిన వ్యక్తిని కాదు, నేను యేసు ప్రభుని నమ్మే ఒక భక్తుడును, నేను ఒక బిలీవర్ని, ఒక విశ్వాసిని. నేను పాస్టర్ని కాదు బాబు అని ముట్టుకుంటున్నాను. అనవసరంగా నన్ను పాస్టర్ని చేశారు మీరే, తెలుసుకోండి. చేయటం వల్ల, పాస్టర్ని చేయటం వల్ల ఉపయోగం ఏం లేదు. మేము దేవుడి గురించి వాళ్ళకి మాట మంచి మాటలు చెప్తుంటే మీరు దాన్ని తప్పు అంటారు. ఏం తప్పు? సిగరెట్లు తాగేవాళ్ళని సిగరెట్లు మానేయండి, మీకు క్యాన్సర్ వస్తుంది, మంచి మార్గంలో నడవండి, ప్రేయర్ చేసుకోండి, దేవుడి దగ్గర రండి అని చెప్తారు తప్ప. గుట్కాలు నవ్వే వాళ్ళని, మందు తాగేవాళ్ళని కూడా క్యాన్సర్ వస్తుంది మానేసేయండి, మంచి మార్గంలోకి రండి అని చెప్తారు తప్ప. కనీసం వేశ్యలు కొంతమంది వ్యభిచారం చేస్తూ ఉంటారు రోడ్డు పక్కన లారీలు ఆపుకొని, వాళ్ళకు కూడా వెళ్ళి మంచి దేవుడి మాటలు చెప్తూ ఉంటాం, ఇది తప్ప అండి? మేమేమైనా రెచ్చగొడుతున్నాము వాళ్ళని? మీరంటారు దశంభాగాల కోసం వాళ్ళకి అన్ని చెప్తున్నాడు, మతం మార్చున్నాడు అంటారు. నాకు అసలు చర్చే లేదంటే నాకు దశంభాగం ఎవరిస్తారు? నేను ఎవరన్నా కానుకిస్తేనే తీసుకోను, జస్ట్ చిన్న గిఫ్ట్ లాగా ఇస్తేనే నేను తీసుకోవట్లేదు. నేనెందుకు వాళ్ళ దగ్గర దశంభాగాలు తీసుకుంటాను? వాళ్ళు వెళ్లే చర్చెస్లో ఏదైతే ఉందో అది మా బైబుల్ రూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళ కానుకలు దశంభాగాలు, అవి ఎవరికి అవసరం లేదు. మాకంటూ క్రిస్టియానిటీ కొన్ని సాంప్రదాయాలు, కొన్ని పద్ధతులు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని పాటించే వాళ్ళు అనుసరించే వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళు వెళ్ళే చర్చికి ఇస్తారు. నేనేం పాస్టర్ని కాదే, నాకేం చర్చి లేదే, నేను ఎక్కడ ఒక ఊర్లో ఉండేవాడిని కాదే. ఇప్పటి వరకు 100,000 పైబడి నేను మాట్లాడాను, 100,000 పైబడి నేను మా దేవుని సువార్తను వాళ్ళకి ప్రకటించాను,
ఎవరు నాకెవరు డబ్బులు ఇవ్వలేదే, నేనే ఇంకెవరికైనా లేని వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి వాళ్ళకి బట్టలు మార్చి స్నానం చేపించి బట్టలు మార్చి అవసరమైతే గుండు గడ్డాలు కూడా చేసి భోజనం పెట్టి వెళ్ళిపోతుంటాం. ఇలాంటి పనులు మేము సమాజానికి చేస్తున్నాం. అంతేగాని ఖరీదైన కారులో తిరుగుతూ మత మార్పిడి చేస్తున్నారని బాగా పుకారు లేపుతున్నారు. ఇది ఖరీదైన కారు కాదు, వోక్స్ వ్యాగన్ వెంటో. దీన్ని నేను 6.5 సంవత్సరాల క్రితం డబ్బులు పెట్టి కొన్నాను. ఓకే, నాకు ఉండేది ఒక్క కారే, ఇంకేం లగ్జరీ కార్లు ఏం లేవు, ఆర్డినరీ కార్లు ఏం లేవు. సరేనా, తెలుసుకోండి. అనవసరంగా దుష్ప్రచారం చేయటం వల్ల మీకేం ఉపయోగం లేదు, మీ టైం వేస్ట్ మీరు అనుకుంటున్నారు. మీరేమన్నా మీ దేవుడి గురించి గొప్పతనాన్ని ప్రకటించుకోనుకుంటే ప్రకటించుకోండి, మా దేవుడు గొప్పతనాన్ని మేము ప్రకటించుకుంటున్నాం, తప్పేముంది. రాజ్యాంగం అందరికీ హక్కు ఇచ్చింది, స్వాతంత్రం ఇచ్చింది, ఎవరి స్వేచ్ఛగా ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, దాని తప్పలేదు. మీ దేవుడు చేసిన గొప్పలు గొప్పతనాలు మహిమలు ఏమైనా ఇంకా మిరాకల్స్ అద్భుతాలు ఏమైనా చేస్తే మీరు చెప్పుకోండి, మేమేం కాదనలేదే. మా దేవుడు యొక్క గొప్పతనం, మా దేవుడు ఒక మనిషి కోసం, ఆ పాపి కోసం ఈ కోళ్ళు జంతువులు కోసుకుంటే పోవని ఆయనే భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు, చనిపోయి తిరిగి 3వ రోజున లేచాడు. ఆయన నమ్ముకుంటే మళ్ళీ మేము స్వర్గానికి వెళ్తాం, మా నమ్మకం. మేము దాన్నే ప్రకటించుకుంటున్నాం, ప్రకటించుకోమని రాజ్యాంగమే హక్కు కల్పించింది ప్రతి ఒక్కరికి, దాన్నే చెప్తున్నాం. మూఢనమ్మకాల్లో వద్దు, ఇవి మనుషులు కట్టే దారాల వల్ల ఉపయోగం లేదని చెప్పాం. గరికపాటి నరసింహారావు గారు ఇంకా చాలా పెద్ద పెద్ద మేధావులు జ్ఞానవంతులు వాళ్లే చెప్తున్నారు మూఢనమ్మకాలు నమ్మబాకండి, అవన్నీ మనుషులు తయారు చేసుకున్నాయని. మేం చెప్పడంలో తప్పే ఉంది. నువ్వు లక్ష్మీదేవి కళ్ళలోకి వచ్చినా లక్క పెడత కళ్ళలోకి వచ్చినా జరిగేది ఏమీ లేదండి, అజ్ఞానం వదిలిపెట్టండి. దుస్వప్నాలు సుస్వప్నాలు గంటల పంచాంగంలో ఉంటాయి, ఇవన్నీ చూడకూడదండి, బుర్రపాడైపోతుందండి. ఈ కళలు బల్లిపాట్లు పిల్లి శకునాలు మన జీవితాన్ని నిర్ణయిస్తామండి, బుద్ధుండి మాట్లాడుతున్నావు. అసలు నీ జీవితాన్ని నువ్వు నిర్ణయించుకోలేవా? మంచి చెడ్డ నీకు తెలియదా? అంత జడ పదార్థానివా? నీకు వచ్చిన కళ, నీకు ఎదురైన మనిషి, పొద్దున్నే ఎవడో తుమ్మిన తుమ్ము, వాడెవడో దగ్గిన దగ్గు నీ జీవితాన్ని నిర్ణయిస్తాయా? అసలు విన్నెముకుందా మనకి? ఎక్కడ శాస్త్రాల్లో లేవండి, తర్వాత పుట్టుకొచ్చేయండి. ఇవన్నీ వ్యాపారాల కోసం. ఇప్పుడు వాటితో కోట్ల వ్యాపారం జరుగుతుంది, కోట్లే. చేతిలో గీతలను బట్టి చెప్పేస్తాడు ప్రతివాడు జాతకం. మీరు చూసుకోండి, అమ్మ కోతి దొరికితే కోతిని చూడండి, కోతికి చేతిలో గీతలు ఉంటాయి, దానికి చెప్పమనండి. ప్రతి జంతువుకి చేతిలో గీతలు ఉంటాయండి, దీన్ని బట్టి జాతకాలు చెప్పేస్తారండి. ఎందుకు వస్తాయో తెలిసేవి. ఇప్పుడు ఇప్పుడు మీకు రుజువు చేయించండి, ఇలా ముడవండి ఒకసారి. ఎక్కడ మీ చెయ్యి ముడుచుకుందో అక్కడే గీతలు ఉంటాయి, గమనించుకోండి. ఇంకో చోట ఉండవు. ఎక్కడ బాగా ముడుచుకుందో అక్కడే ఉంటాయి గీతలు. ఇగో ఇక్కడ ముడుచుకుని చూడండి, ఇక్కడే ఉంది గీత. తల్లి కడుపులో శిశువు ఇలా ముడుచుకుని ఉంటాడండి, ఆ చర్మ నిర్మాణంలో గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి జాతకాలు నిర్ణయిస్తానంటే దేవుడు కాపాడాలి ఈ ప్రపంచాన్ని. కానీ ఎంత మాయ జరుగుతుందో మీకు అందరికీ తెలుసు. ఇక్కడ గుర్తులను బట్టి పిల్లలు ఉంటారట, ఈ గుర్తులను బట్టే ఇంకోటి గట్టిగా గెలుకుంటే ఇంక గీత ఇంకోటి పడతాడు ఇప్పుడు 60 ఏళ్ళకి. మొత్తం చెప్పేస్తారండి ఇలాగా గుప్పిట్లో జాతకం. మేము బుర్ర లేదా? చెప్పేవాడు చెబుతాడమ్మా వాడికి డబ్బులు కావాలి, మనం పిచ్చి వదవలం కావాలి, మనకి బుర్ర లేదా? ఇవన్నీ నమ్మడమోనో ఇప్పుడు పైకి పోయి 60 పూర్వకాలం వాళ్ళు నమ్మితే లేదు. నేను బాధతో ఎందుకు చెబుతున్నానంటే 25 ఏళ్ల పిల్లలు వీటిని నమ్ముతారండి, దేశం ఏమైపోవాలి? నీ మీద నీ విజ్ఞానం మీద, నీ ప్రజ్ఞానం మీద, నీ శాస్త్రీయ జ్ఞానం మీద ఈ దేశం అంతా ఆధారపడుందయ్యా? ఓ యువతి ఓ యువక మీరు నమ్మడం ఏంటి, బుద్ధి ఉందా లేదా? వాళ్ళకే వస్తున్నాయండి ఈ పిచ్చి నమ్మకాలన్నీ. అంటే వాళ్ళని జడగొట్టేశాం మనం పూర్తిగా. వాడి నిర్ణయం వాడిని తీసుకోండి ఎవరు, వాడి మాట వాడిని మాట్లాడండి ఎవరు. ఇలా ముడిచి చూసుకోండి, మీకు అర్థమే. ఎక్కడెక్కడ వేళ్ళు ముడుచుకున్నాయో, ఎక్కడెక్కడ గుప్పుడు ముడుచుకుందో అక్కడ ఈ కణుపులు కూడా అంతేనండి. ఊరికెళ్ళి ఎక్కడికి ముందుకు పనుకొస్తాయి అంతే. ఇక్కడ ముడుచుకుందో అక్కడ వస్తాయి. తల్లి కడుపులో బిడ్డలా ముడుచుకుని ఉంటాడు, అప్పుడు ఏర్పడ్డాయి చర్మం, ఏర్పడలేదు అలాగే గీతలు ఏర్పడ్డాయి. దాన్ని బట్టి ఇది భార్య రేఖ, ఇది భర్త రేఖ, ఇంకెవరైనా ఇద్దరు ముగ్గురు ఉంటే వారి రేఖలు మరి ఎలా చెప్పేస్తారు? అంటే బయటపడిన రేఖలు కొన్ని ఉన్నట్టే బయటపడిన వ్యవహారాలు కొన్ని ఉంటాయి. అందరికీ రేఖలు గీసి పారేశారు, చివరి రేఖ గణితం అయిపోయింది ప్రపంచం. ఈ పిచ్చి నమ్మకాలు వదిలిపెట్టాలి. అంతేగాని తాలిబుట్టు కట్ చేయలేదే, మీరు మళ్ళీ కూడా చెక్ చేసుకుని నేను డిస్క్రిప్షన్లో వీడియో పెడుతున్నాను, తెలుసుకోండి. సమాజానికి ఏమైనా ఉపయోగపడే పనులు చేయండి. ఇలాంటి పనులు చేయటం వల్ల ఉపయోగం ఏమి లేదు. నేను ఆమెను మార్చడం వల్ల ఆమె ఇంట్లో ఏమన్నా ప్లాటినం బంగారం నిధులు ఏమైనా ఉన్నాయా? ఆమెను ఏదో ఖాళీ చేయించేసి మతంలోకి తీసుకొచ్చేసి లేదా ఇంకేదో చేయడానికి, సమాజాన్ని పాడు చేయడానికి. మణిపూర్లో ఇంత జరుగుతుంది,
కుక్కీ ట్రైబల్స్ ని అందరిని ఎల్లగొట్టి చంపేసి ఇల్లు గాలి చేసి చర్చిలు గాలి చేసి ఇంత జరుగుతుంది దాని గురించి ఎవరో ఏం మాట్లాడరు ఒక ఆమెకి జస్ట్ ఆ రంగుదారం కట్ చేసినందుకు ఇంత అడావుడి చేశారు మరి అంతమందిని ఊతకోత కోసి చంపేస్తున్నారు మానభంగాలు చేసి రేప్ చేసి చంపేస్తున్నారు బట్టలు లేకుండా తిప్పుతున్నారు వాళ్ళ గురించి మీరు మాట్లాడరా ఇది మీ బాధ్యత ఏమని పెడతారు మీరు మెసేజ్లు ఇతను ఎక్కడుంటాడో వీడు ఎక్కడుంటాడో తెలియదు అడ్రస్ చెప్పండి అందరూ కేసులు పెట్టండి ఏమని పెడతారండి మేమన్నా బట్టలు లేకుండా ఆడవాళ్ళని ఊరేగిస్తున్నామని కేసులు పెడతారా లేకపోతే ఒక గుంపులాగా వెళ్ళి గ్రూప్ సెక్స్ చేసి వాళ్ళని ఏమన్నా రేప్ చేస్తున్నామా మేము ఏం చేస్తున్నాం క్రైస్తవుల వల్ల ఈ సమాజానికి మేలే ఉంది కానీ కీడేమైనా ఉందా మీ వల్ల కీడు జరుగుతుంది అక్కడ ఆ కుక్కీస్ ట్రైబల్స్ ని ఎవరు ఇండ్లలో నుంచి తరిమి కొట్టారు ఎవరిని వాళ్ళు కొట్టారు ఎవరు వాళ్ళని రేప్ చేశారు ఎవరు చర్చిలు వాళ్ళ ఇల్లు కాలబెట్టారు మీకు తెలుసు దీని గురించి అయితే ఎవరో మాట్లాడరు మేము దారిని పోయే వాళ్ళకి తినడానికి తిండి లేని వాళ్ళకి తిండి పెడతాము వాళ్ళకి కటింగ్ గడ్డాలు చేసి మేమే స్నానం చేసి బట్టలు లేని వాళ్ళకి బట్టలు వేస్తాము ఎక్కడో చోట హాస్పిటల్ మెడికల్ ఏదైనా కావాల్సి మేమే చూసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాము ఇది తప్ప సిగరెట్లు తాగేవాళ్ళు మందులు తాగేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు ఇంకా జూదానికి అలవాటు పడిపోయి జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళని మంచి మార్గంలోనికి రండి యేసు ప్రభు చాలా మంచి దేవుడు అని చెప్పడం తప్ప ఏంటండి ఏం నేర్పిస్తున్నారు మీరు సమాజానికి మేమేం నేర్పిస్తున్నాం మేమేమో సమాజాన్ని మంచి కోరుకుంటూ అందరికి మంచి చెప్తుంటే మీరేమో ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేయండి వీటి మీద కేసులు పెట్టండి కారును పగలు కొట్టండి తకలు పెట్టండి ఇదా కొట్టండి ఏమవుతుంది మా దేవుడి కోసం మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధమే మేము ఎవరికి భయపడం మా దేవుడికే నేను భయపడతాను నేనైతే ఎవరికి భయపడను నేను ఏ చర్చికి సంబంధించిన కాదు ఏ డినామినేషన్కి చెందిన వాడిని కాదు నేను యేసు ప్రభువు నమ్మే ఒక బిలీవర్ని ఒక విశ్వాసుని ఒక భక్తుణ్ణి నేను ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నానో నేను దాన్నే ప్రకటిస్తూ ఉంటాను మిమ్మల్ని విమర్శించలేదే మీ దేవుడు నేనేమి విమర్శించలేదే విమర్శించినట్టుగా ఏమైనా ప్రూఫ్ ఉంటే చెప్పండి కాకపోతే మనల్ని తయారు చేసేవాడు దేవుడు మనం తయారు చేసే దేవుడు కాదు ఇవన్నీ మూఢనమ్మకాలమ్మా ఆ దారాల వల్ల ఉపయోగం ఏం లేదు వాళ్ళు ఏదో 50 రూపాయలు 100 రూపాయలు ఆ పెట్టి కడతారు దానివల్ల ఏం కాదంటే అయ్యా నాకు గాలి పట్టింది నేను అందుకని ఇది కట్టుకున్నానంటే గాలి లేదు ఏం లేదమ్మా యేసు ప్రభువు నీకు మెయిల్ చేస్తారు తీసేయమని చెప్పాను ఆవిడ సరే తీసేస్తాను నా దగ్గర ఏం లేదంటే నా దగ్గర కత్తిరుందని కట్ చేశాను అదేమో తప్ప తాలిబొట్టు అసలు ఉంటుందా ఒక విడోకి మీ సాంప్రదాయాలు మీరు చూడండి భారతదేశ చట్టాన్ని ఆ రాజ్యాంగాన్ని మేము కూడా గౌరవిస్తాం మేము కూడా తాలిబుట్లు కట్టాం మేము ఎందుకు కట్ చేస్తాం అయినా ఒక విడోకి తాలిబుట్టు ఎక్కడ ఉంటుంది ఏదో ఒక దారం వేసుకుంది ఆ దారానికి ఒక తాయితీ ఉంది తాయితీని కట్ చేశాను దారం అట్లాగే ఉంది వీడియో తర్వాత మీరు చూడండి ఇలా ఎందుకు ట్రోల్ చేస్తున్నారు అంటే మీకు ఈర్ష మీ దేవుడు గొప్పతనాన్ని మీరు ప్రకటించుకోలేరు మా దేవుడు గొప్పతనాన్ని మేము ప్రకటించుకుంటే మీరేమో మొత్తం ఇట్లా మొత్తం వైరల్ చేసి ట్రోల్ చేస్తూ ఉంటారా అరే ట్విట్టర్లో ఎంత ఇదిగా రాశారు ఫేస్బుక్లో ఎట్లా రాశారు ఎక్కడ తమిళనాడు తండ్రి టీవీలో వేశారు ఇంకా కొన్ని యూట్యూబ్ ఛానల్ మీద వేశారు నేను కూడా లీగల్గా అందరి మీద ప్రొసీడ్ అవుతున్నాను ఎవరైతే దీన్ని అక్రమంగా ట్రోల్ చేస్తున్నారో ఇది చాలా అన్యాయం నేను కూడా ఖచ్చితంగా పరువు నష్టం దావా వేస్తాను నేను కూడా కేసులు పెడతాను ఓకే మీరే కాదు పెట్టేది ఏం చేస్తారు చేయండి కాలు కారు పగల కొడతానంటున్నారు కారు మొత్తం కాల్ చేస్తామంటున్నారు నన్ను కూడా కొడతామంటున్నారు కేసులు పెడతామంటున్నారు పెట్టండి ఏమని పెడతారు నేను సమాజానికి తిండి లేని వాడికి తిండి పెడుతున్నాను బట్టలు లేని వాడికి బట్టలు ఇస్తున్నాను హాస్పిటల్కి సరిగ్గా మెడిసిన్ లేని వాడికి చూపిస్తున్నాను అనేక మంది తాగుబోతుల్ని వ్యభిచారుల్ని ధూమపాన మద్యపాన నుంచి విడిపిస్తున్నాను వాళ్ళకి చెప్తున్నాను దేవుడి గురించి ఇది తప్ప మీరు అందుకే నన్ను కొడతారా చంపుతారా చంపండి ఏం ప్రాబ్లం లేదు ఎంతో మంది మణిపూర్లో చనిపోయారు ఇంకా లెక్కలు కూడా లేవు వాళ్ళల్లో నేను ఒకరు అనుకుంటాను ఏమవుతుంది మా దేవుడు మా కోసం ప్రాణం పెట్టాడు మేము మా దేవుడు పని నిమిత్తం మమ్మల్ని చంపేసినా సరే నేనైతే సిద్ధంగానే ఉన్నాను చావడానికి కూడా రెడీ నేను ఎప్పుడు తప్పు చేయను ఎవడన్నా తప్పు చేస్తే నేను ఒప్పుకోను తప్పు చేసే వాళ్ళని ఇంకా సన్మార్గంలో మా మంచి మార్గంలో నడవమని మేము చెప్తున్నాం ఇది తప్ప మీరు ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది నాకు చర్చ్ లేదు నేను ఎవరి దగ్గర కానుకలు తీసుకోను నాకు అవసరం కూడా లేదు నాకు లగ్జరీ కారు లేదు ఉండేదే వోక్స్ వ్యాగన్ వెంటో కారు దీన్ని నేను 6.5 సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను ఓకే తెలుసుకోండి బాగుంటుంది నా గురించి అనవసరమైన వీడియోలు పెట్టి మీ టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే మీరు ఎంత మతోన్మాదంగా చెలరేగిపోయి మా మీద మత మార్పిడులు చేస్తున్నారు ఏదని మీరు మమ్మల్ని ఎంత ద్వేషించి దూషించినా మీ గురించి మీ కుటుంబాల గురించి మీ పిల్లల గురించి మీ ఉద్యోగాల వ్యాపారాల గురించి మీ మంచి కోరి ప్రార్థన చేసేది మేమే అందుకని మీరు అనవసరమైన టైం వేస్ట్ చేసుకోబాకండి సమాజానికి ఏమైనా ఉపయోగపడే పనులు చేయండి నేను సమాజానికి ఏం ఉపయోగపడే పనులు చేస్తానంటే నేను సత్యాన్ని తెలుసుకున్నాను నేను ఒకప్పుడు త్రాగుబోతును ఒకప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేశాను వీటన్నిటి నుంచి నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత బాగుపడ్డాను నేను కూడా ఈ సత్యాన్ని తెలుసుకున్నందుకు నాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది ఇది అనేక మందికి ఎందుకు చెప్పకూడదు
ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు కదా అన్న భావంతో నేను ముందుకెళ్ళి ఇప్పటి వరకు టోటల్గా ఒక జిల్లా మొత్తం తిరిగి ప్రతి విలేజ్ మారుమూల గ్రామానికి కూడా వెళ్ళి కనీసం ఒక్కరికి ఇద్దరికైనా సరే మా దేవుడి గురించి నేను ప్రకటించుకొని వచ్చాను. ఇప్పటి వరకు 100,000 మంది పైబడే నేను ప్రతి ఒక్కరికి చెప్పాను. ఓకే, ఇప్పటి కూడా నేనేం చేస్తున్నానంటే, నేను ఎక్కడ పడితే అక్కడ పిచ్చోళ్ళు లేకపోతే కొంచెం మానసిక స్థితి అయితే సరిగ్గా లేని వాళ్ళు ఉంటే, ఎవరైతే తినడానికి ఏది ఉంటో వాళ్ళకి తిండి పెట్టి, వాళ్ళకి ఏమన్నా మంచిగా షేవింగ్ గుండి చేసి స్నానం చేపించి మంచి కొత్త బట్టలు వేసి ఒక పూట భోజనం పెట్టి ఏమైనా బాగోలేదా కొంచెం మెడికల్ చూపించి వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇలా వదిలేయటం నాకు నచ్చక నేను ఈ జిల్లాలో ఉండే ప్రతి ఒక్క మనిషిని ఒక చోటకి చేర్చి భోజనము వస్త్రాలు వాళ్ళకి మంచి వసతి కల్పించాలి అని ఒక ల్యాండ్ కోసం తిరుగుతున్నాను. ఓకే, ఇట్లాంటిది సమాజానికి ఉపయోగపడేది మీరు కూడా చేయండి. మీ వల్ల సమాజానికి ఏం ఉపయోగం? నేను అనుకుంటున్నాను నా మైండ్ సెట్ ఇలా ఉంది, ఒక జిల్లాలో ఒక్క వ్యక్తి కూడా అడుక్కునే భిక్షగాడు గాని తినటానికి లేక ఆకలితో అలమటించే ఏ పిచ్చివాడు మానసిక స్థితి సరిగా లేని వాళ్ళు కానీ ఉండకూడదు. వాళ్ళందరిని ఒక చోటకి చేర్చి మంచిగా పోషించాలి, నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని మా ప్రభు చెప్పాడు. నేను ఆ రీతిలో ఒక ల్యాండ్ కోసం తిరుగుతూ ఉన్నాను. అంతేగాని ఎవరి దగ్గర దశంభాగాలు నానుకులు రండి మీరు నాకు ఇవ్వండి ఇది లేదు నాకు. ఓకేనా, మా దేవుడు అలా చెప్పలా. నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించుకున్నాడు, నీ దగ్గర ఉన్నది ఏదైనా వెదిటి వారికి సహాయం చేయమని చెప్పాడు. అంతేగాని ఇంక వేరే ఏం లేదు. నేను ఈ కార్యక్రమాల్లో ఉన్నానన్నమాట. దయచేసి నన్ను పాస్టర్న చేయబాకండి, నన్ను ఏదో పెద్ద లగ్జరీ కార్లో తిరిగే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ చేయబాకండి. అన్నీ చేశాను, అన్నీ చూశాను. సో నేను ఇప్పుడు దేవుడు నేను తెలుసుకున్నాను, సత్యాన్ని తెలుసుకున్నాను, దాన్ని నేను ప్రకటిస్తున్నాను. లేదు మీరు ప్రకటించొద్దు అది అని అంటారా? ప్రకటించకుండా మీరు రాజ్యాంగాన్ని తీసివేయనివ్వండి. ఆర్టికల్ 25, 26, 27, 28, 29 వరకు ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్స్ తీసివేయండి. నేను ఇప్పటి వరకు గవర్నమెంట్కి 1,70,00,000 ఓన్లీ ట్యాక్స్ కట్టుంటాను. నా ట్యాక్స్ నాకు వెనక్కి ఇప్పించండి, నేను మానేస్తాను. నేను నా మతాన్ని నేను ప్రకటించుకోవడం మీకు తప్పుగా ఉంది కదా, మీరు రాజ్యాంగంలో ఉండే ఈ ఆర్టికల్స్ తీసివేయండి. నేను ఇప్పటి వరకు 1,70,00,000 రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టాను సెంట్రల్ గవర్నమెంట్కి. నా ట్యాక్స్ నాకు తిరిగి ఇప్పించండి, నేను మానేస్తాను. ఓకేనా, తెలుసుకోండి. మీలాగా ఉత్త పుకారు మాటలు పనికి మాలిన మాటలు మేము మాట్లాడట్లా, మేము మంచి కోరే చెప్తున్నాం. మీరు ఇన్ని మాటలు అన్నిగా మాట్లాడి వీడియోలు పెట్టారు, ఇంకా ఏ పోస్టులు చేశారు, మిమ్మల్ని కనీసం ఒరే అని కూడా అన్నాం. ఎందుకంటే నిన్ను వలని పొరుగు అని ప్రేమించుకున్నాం. మీరంతా మా సహోదరులు, మీకోసం ప్రార్థిస్తున్నాం. ఓకేనా, మేము ప్రార్థించబట్టే మీరు ఇంకా ఇంత శాంతంగా ప్రశాంతంగా ఉంటున్నారు చాలా మంచిగా. తెలుసుకోండి, అనవసరంగా మమ్మల్ని రెచ్చగొట్టబాకండి. మా దేవుడి గురించి మేము ప్రకటించుకుంటున్నాం, చెప్పుకుంటున్నాం. ఇది మా ఇష్టం, మాకు రాజ్యాంగం కల్పించిన హక్కు. మీరు కూడా మీ దేవుడి గురించి ప్రకటించుకోండి. అంతేగాని చేసేదానికి, మంచి చేసేదానికి మీరు అంత చెడు రుద్దబాకండి. అనవసరమైన మత కలవలు సృష్టించబాకండి. మీరే మతాల మధ్యలో కులాల మధ్యలో గొడవలు పెట్టేది మీరే, మాకేం లేదు. ఏ కులమైనా ఏ మతమైనా ఒకటి అందరిని గౌరవిస్తాం, సత్యాన్ని తెలుసుకోమని చెప్తాం, మూఢనమ్మకాల నుంచి బయటికి రండని చెప్తాం. ఎవరైనా తుమ్మితే ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తుమ్మటం వల్ల వాడికి ఎవడికో జలుబు చేసి తుమ్మితే మేమెందుకు ఆగిపోవాలి? దాన్ని ఆగిపోవడం వల్ల ఉపయోగం లేదు, అది ఒక మూఢనమ్మకం అని చెప్తాం. ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారు, ఆ చనిపోయిన ఆయన వైఫ్ విడో ఒక ముండమ్మ ఎదురొస్తే ఎక్కడికి వెళ్ళరు. సరేనా, మాకు అలా ఏం లేదు, ఎవరు ఎదురొచ్చినా వెళ్తాం, అది మూఢనమ్మకం అని చెప్తాం. అది తప్ప పిల్లి ఎక్కడి నుంచో పరిగెత్తిద్ది ఎక్కడికి వెళ్ళేటప్పుడు అడ్డం పరిగెత్తే అది ఒక మూఢనమ్మకంతో వెనక్కి వెళ్ళిపోతారు, ఈరోజు సగినం కాలేదు అని. అది మేము నమ్మం. వాటిలో నుంచి జనాల్ని కొంచెమన్నా బయటికి తీసుకురావాలి, వాళ్ళకి జ్ఞానోదయం నేర్పించాలి, సన్మార్గంలో నడిపించాలి. సత్యమైన మార్గం ఆ ప్రభు చెప్పాడు, నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అని చెప్పాడు. ఆ రీతిగానే మేము చెప్తానే ఉంటాం. మేము ఏదైతే సత్యాన్ని తెలుసుకున్నామో, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కాబట్టి మా ప్రభు అందరికి మేము చెప్తా ఉంటాం. ప్రతి ఒక్క లేడీ మా అక్క చెల్లితో సమానం, ప్రతి ఒక్క జంటు మా అన్న తమ్ముడితో సమానం. సరేనా, మేము సమాజానికి ఇది చేయాలనుకుంటున్నాం. ఒక జిల్లా మొత్తం ఎక్కడ తిండి లేక ఒక మానసిక స్థితి సరిగ్గా లేక ఉండేవారు అందరినీ ఒక చోట కూడబెట్టి నేను వాళ్ళకి భోజనం వస్త్రాలు ఇచ్చి వసతిస్తున్నాను. మీ వల్ల ఉపయోగం ఏమైనా ఉందా? మీకు చేతనైతే మా మీద ట్రోల్స్ చేసి దుష్ప్రచారం మత ప్రచారాలు చేసుకుంటున్నారని ఇట్లా ఏదో క్రియేటివిటీ చేసి మా గురించి మీ టైం వేస్ట్ చేసుకునే బదులు సమాజానికి ఒక్కడికన్నా ఒక పూట భోజనం పెట్టు, ఒక్కడికన్నా ఒక పూట ఒక షర్ట్ ఒక ప్యాంట్ ఇవ్వు, ఒక్కడికన్నా ఒక 10 రూపాయలు ఇవ్వు. తెలుసుకోండి, ఇట్లా మమ్మల్ని రెచ్చగొట్టి అనవసరంగా ఏదేదో చేయబాకండి. ఇప్పటికే మణిపూర్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. సరేనా, అదే పరిస్థితులు మళ్ళీ ఇక్కడ తీసుకురాబాకండి. మీ మతాన్ని మీరు ప్రకటించుకోండి, మా మతాన్ని మేము ప్రకటించుకుంటున్నాం. మా సేవలు మావి, మీ సేవలు మీవి. మా మీదే ఎందుకు ఫోకస్ పెట్టుకొని మీరంతా వీడియోలు పెట్టుకొని అంతా రెచ్చగొట్టుకుంటున్నారు?
మీలాగా మేమేమన్నా ఫోన్ పే నంబర్లు గూగుల్ పే నంబర్లు బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇస్తున్నామా? ఇవ్వట్లేదే, మాకేమైనా హెల్ప్ చేయండి సహాయం చేయండి అని అడుగుతున్నావా? లేదే, నేను ఎవరి దగ్గరైనా కానుకల దశ భాగాలు తీసుకుంటున్నావా? లేదే, ఒకవేళ తీసుకున్నా మీకేంటి నొప్పి? వాళ్ళు ఇష్టం వాళ్ళు ఇస్తారు, తీసుకునేవాళ్ళు ఇచ్చేవాళ్ళు బాగానే ఉన్నాగా, మధ్యలో నీకేంటి? నేను దారం కట్ చేశాను, ఆమెను ఏమైనా బలవంతంగా కట్ చేసామా? ఆమెకి ఇష్టమై కట్ చేయించుకుంది, నీకేంటి? తెలుసుకోండి, అనవసరంగా దుష్ప్రచారం చేయబాకండి. సమాజంలో ఇంకా కొన్ని రోజులు మంచిగా ఉంచండి. ఈ ప్రపంచాన్ని ఇంత ప్రశాంతంగా ఉందంటే కేవలం క్రైస్తవులు క్రైస్తవులంగా మేము మా దేవుడికి చేసే ప్రార్థన వల్ల ఇంత ప్రశాంతంగా ఉంది. దీన్ని మీరే అల్లర్లు సృష్టించి మతోన్మాదులను రేపుతున్నారు, చాలా తప్పు, తెలుసుకోండి. ఖచ్చితంగా నా మీద ఎవరైతే వీడియోలు పెట్టారో మీరు డిలీట్ చేసుకున్నా చేసుకోకపోయినా నాకు ఏదైతే పరువు నష్టం జరిగిందో నేను లీగల్గానే ప్రొసీడ్ అవుతాను, సరేనా? మీరు కూడా తెలుసుకోండి. ప్రియ క్రైస్తవులారా, అందరికీ పేరు పేరున వందనాలు. నిజంగా ఇలాంటి వాళ్ళు ఇంకా సమాజంలో చాలా మంది ఉన్నారు. అందరూ సత్యాన్ని తెలుసుకోవాలి, మంచి మార్గంలో నడవాలి. వీళ్ళందరినీ క్షమించులాగా దేవుడే ఈ అందరినీ కూడా మారు మనసు దయచేసి వాళ్ళని వాళ్ళ కుటుంబాలని దేవుడు చల్లగా చూసేలాగా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా గురించి కూడా ప్రార్థన చేయండి. అనేక మంది పిచ్చి వాళ్ళని, లేకపోతే భిక్షాటన చేసే వాళ్ళని, పేదవాళ్ళని, అనాథ పిల్లల్ని అందరిని తీసుకొచ్చి ఒక చోట వాళ్ళని పోషించడానికి ఒక ల్యాండ్ కోసం తిరుగుతున్నాము. ఆ ల్యాండ్ తొందరగా వస్తే తొందరలో రిజిస్ట్రేషన్ చేయించి టెంపరీ షెడ్ వేసి చెట్లు నాటి వాళ్ళకందరికీ భోజనం వసతి కల్పించాలనేదే నా ధ్యేయం. మీరంతా ప్రార్థించండి. మీరు కూడా నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమని, మీరు కూడా మీకు ఎవరైతే కనిపిస్తూ ఉంటారో, ఎవరైతే మరీ ఇదిగా కనపడుతుంటారో వాళ్ళకి మంచి మాటలు చెప్పండి, భోజనం పెట్టండి, వాళ్ళ గురించి ప్రార్థించండి. ముఖ్యంగా మణిపూర్ గురించి ప్రార్థించండి, ఈ దేశం గురించి ప్రార్థించండి, మన నాయకుల గురించి ప్రార్థించండి, మన పై అధికారుల గురించి ప్రార్థించండి, మన సమాజం పట్ల, మన పక్కన మన ఇంటి వారి కోసం, మన ఇంటి పక్కన వారి కోసం, మన ఇంటి వెనకాల కోసం, మన బంధువులు, మన చుట్టాలు, లేకపోతే ఫ్రెండ్స్, స్నేహితులు, వాళ్ళందరి కోసం కూడా మనమే ప్రార్థించాలి. మన బాధ్యత. ఆయన రాకడ సమీపించింది. ఇవన్నీ శ్రమలు కష్టాలు అన్నీ ఉంటాయి. ఆయన రాకడ వరకు మనం సాక్షిగా ఉండాలి. అనేక మందికి దేవుని మాటలు ప్రకటించాలి. ఓకేనా? మీరంతా ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియోని ప్రతి ఒక్కరు స్టేటస్ లో పెట్టండి, ప్రతి ఒక్కరు అందరికి షేర్ చేయండి. మీరేమో మత మారుస్తున్నాడు, మత మార్పిడి చేస్తున్నాడు, కొట్టండి తిట్టండి అది ఇది అని బాగా ట్రోల్ చేస్తే మీ వాళ్ళు చూసేవాళ్ళందరూ, మీ పెద్ద ఛానల్స్ చాలా ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, నాకు చాలా చిన్న ఛానల్, 133,000 మంది ఎంతమంది ఉన్నారు, నేనేం దాన్ని చూసుకోను రోజు, నేను చేసే అన్ని పెడితే అసలు యూట్యూబే సరిపోదు, ఏదో ఇలా కూడా మా దేవుడి పని చేయొచ్చని మేము ఇలా పెట్టుకుంటా ఉంటాం. మీకేమో ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎక్కువ వ్యూవర్స్ ఉన్నారు, అందరూ షేర్ చేస్తూనే ఉంటారు. మీరు కావాలంటే గమనించండి, మా క్రైస్తవులు కనీసం ఈ వీడియోని కూడా ఎవరికి షేర్ చేయరు, ఎవరు స్టేటస్లో కూడా ఈ లింకుని పెట్టరు. మీరు కావాలంటే గమనించండి, ఎందుకంటే మా వాళ్ళకి అంత పబ్లిసిటీ అవసరం లేదు, వాళ్ళకి ఇష్టం కూడా ఉండదు. మీరే మరీ బాగా రెచ్చిపోయి బాగా ఎక్కువ చేసుకుంటున్నారు. అలా చేసుకోబోకండి, మంచి పద్ధతి కాదు. మేము కూడా మనుషులమే, మమ్మల్ని కొట్టడం వల్ల, మా కార్లు పగలగొట్టడం వల్ల, తగలబెట్టడం వల్ల, మమ్మల్ని చంపడం వల్ల మీకేమి రాదు. అది మీది పైశాచిక ఆనందం అంటారు దాన్ని, అంతేనా? మీరెట్లా ఉన్నారో మేము కూడా అలాగే క్షేమంగా ఉండాలి మీరు కోరుకోండి, మీరు కూడా క్షేమంగా ఉండాలి మేము కోరుకుంటాం. మనకెందుకండి గొడవలు? ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఈ రోజు ఉంటాం, ఏ రోజు చివరి రోజో తెలియదు, చనిపోతే ఎక్కడికి వెళ్తామో గ్యారంటీ కూడా లేదు. చనిపోయిన తర్వాత కుక్కలు తింటానికి కూడా పనిచేయదు మన శవం. ఇక్కడ ఉన్నందుకు ఎందుకు గొడవలు, మన కొట్లాట్లు ఇవన్నీ? దయచేసి నిజంగా మీకు నా మీద ఏదైనా కోపం ఉంటే నన్ను క్షమించండి. నేను ఆవిడ తాలి బొట్టు కట్ చేయలేదు, ఓన్లీ ఆవిడ తాయితిని మాత్రమే కట్ చేశాను. మీరు క్షమించగలిగితే క్షమించండి, లేకపోతే మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ అనవసరమైన దుష్ప్రచారం మాత్రం చేయకండి. ఓకేనా?